స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో గడిపిన తర్వాత తనకు మొదట హెల్త్ బై కండిషన్స్ మీద బెయిల్ వచ్చి తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ మరుగున పడిపోయాయి. దానికి ఢిల్లీలో జరిగినటువంటి ఒక కలయికే ప్రధాన కారణంగా ఇప్పటికీ కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవెన్ నెట్టిండ కూడా ఆ కేసులన్నీ ఎక్కడికక్కడ మరుగున పడిపోయాయి. ఇంతకుముందు రోజు ఏదో కేసు చంద్రబాబు గారి హియరింగ్కి సంబంధించి ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వచ్చేటివి. ఇప్పుడు అయితే ఏ కేసులో కూడా ఎలాంటి చలనం లేదు. ఎప్పుడన్నా విచారణకు అట్లా వచ్చి ఇట్లా పోతూ ఉన్నాయి అంతే. సరే ఎనీహౌ, అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ప్రధాన అలిగేషన్స్ ఏంటి? ఒక ఫేక్ కంపెనీ సృష్టించి, సూట్ కేస్ కంపెనీ లాంటివి సృష్టించి, లేని ఇన్వాయిస్లు తయారు చేసి, ఈవెన్ నా సిమెంట్స్ ఎండి పేరుతో ఆయనకు కూడా కంపెనీతో సంబంధం లేకుండా వీళ్ళందరూ కొన్ని కుట్రలు చేసి ఏ సాఫ్ట్వేరు హార్డ్వేరు ఇవ్వకుండా ఇచ్చారని చెప్పి దొంగ ఇన్వాయిస్లు తీసుకొని ఇదంతా తతంగా నడిపించి ప్రభుత్వ సొమ్ము కొట్టేశారు. అవి అన్ని దగ్గర తిరిగి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరాయి అన్నది ప్రధానమైన అభియోగాలు. ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సీదిరి చంద్రకాంత్ షా ఇదే కేసులో A13 గవర్నరు, ఈడీ అధికారులు కూడా అరెస్ట్ చేసి ఉన్నారు గాయను. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే అదే చంద్రకాంత్ షా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మొత్తం జరిగింది అంటే అప్రూవర్గా మారిపోతాను, అలో చేయండి అని చెప్పి అన్నారు. నేను అప్రూవర్గా మారిపోయిన తర్వాత నన్ను సాక్షిగా పరిగణించండి, ఏం జరిగిందో మొత్తం వివరాలన్నీ చెప్పేస్తాను అన్నారు. సో అనుకున్నట్లే ఆయన అప్రూవల్గా మారడానికి సీఏడబ్ల్యూకి వెళ్ళిన తర్వాత కోర్టుకు తనను అప్రూవర్గా పరిగణించమని చెప్పి పిటిషన్ వేస్తే, ఇంతకుముందే విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రకాంత్ షాను అప్రూవర్గా పరిగణించడానికి ఓకే అనింది. ఇప్పుడు ఆయన అప్రూవర్గా మారారు. ఈరోజు చంద్రకాంత్ షాకు సంబంధించి ఒక స్టేట్మెంట్ను ఏసీబీ కోర్టు రికార్డ్ చేయబోతోంది. చాలా ఈ కేసులో కీలకమైన పరిణామం. A to Z ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఏ విధంగా ఫేక్ ఇన్వాయిస్ పెట్టాం, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు ఏం చెప్పారు, అందరి పాత్ర గురించి ఈరోజు ఏసీబీ కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నారు. సో ఏసీబీ కోర్టు తన స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతూ ఉంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు చంద్రబాబు నాయుడు గారు మాజీ పిఎస్ శ్రీనివాస్ చౌదరి, ఇంకొకరు యోగేష్ గుప్తా వాయరే. వాళ్ళు ఎప్పుడో వాయరే దేశం విడిచి, ఇప్పటికీ వాళ్ళ మీద అప్డేట్ లేదు. వాళ్ళు తిరిగి దేశంలోకి వచ్చారా లేదా అది లేదు. చెప్పాను కదా ఢిల్లీ లెవెల్లో జరిగినటువంటి కొన్ని సెటిల్మెంట్లో భాగంగానే ఇదంతా కూడా ఇలా చప్పగా అయిపోయిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. వాట్ ఈస్ వాట్ అన్న సంగతి మనకు క్లియర్ కట్గా తెలియదు, కానీ మాట్లాడుకుంటున్నది అయితే అది అప్పటి నుంచే ఇది పూర్తిగా నీరు గారిపోయింది. లేకుంటే అది నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే దేశం విడిచిపెట్టి పారిపోయారు. వాళ్ళని రప్పించడం కోసం ఎక్కడైనా సీరియస్గా చర్యలు తీసుకున్నట్లు కానీ అనిపించట్లేదు కదా. సరే ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి విజయవాడ ఏసీపీ కోర్టులో ఆ చంద్రకాంత్ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ తన స్టేట్మెంట్ అప్రూవర్గా రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ మీద బేస్ అయి కోర్టు ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం సిఐడి విచారణ సంస్థ తదుపరి ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అన్న విషయం అయితే చూద్దాం.